జెఎన్ఏ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు ఆల్ ఇండియా కళారంగం రాష్ట్ర అధ్యక్షులు ఎం సుధీర్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో సంస్థ తరపున కార్యవర్గం ప్రకటిస్తున్నామని మీడియా సమావేశం. నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో మాగుంట లేఅవుట్లోని అబ్బాస్ అలీఖాన్ మసీదుకు సంబంధించిన వక్ఫ్ బోర్డ్ స్థలంలో సైన్స్ పార్కు కట్టడాన్ని ఆపాలని ధర్నా. పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన రేణిగుంట మండలం వైద్య అధికారి డాక్టర్ ఛత్రప్రకాష్ రెడ్డి. గిరిజన చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన కామాంధుడి మునిరాజును కఠినంగా శిక్షించాలి, గిరిజన సంఘం ఐద్వా డిమాండ్. పాకాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం. నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగ చేసుకోవడం విడ్డూరంగా ఉంది, శ్రీకాళహస్తి తేదేప శ్రేణులు. కోటమిట్ట సాదీ మంజిల్ నుంచి మాగుంట లేఅవుట్లోని అబ్బాస్ అలీఖాన్ మసీద్ భూమి సాధించే దానికోసం స్కూటర్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జెఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.